ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ లో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన 6 లక్షల రొయ్య పిల్లలను ఎమ్మెల్యే నీటిలో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మార్కెట్ వైస్ చైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆయన దీని తీరి ఎవరు తీస్తే ఉంది కొలోనీ కొలిచి లీటర్ ఆయన డొక్కులో పోస్తాడు, డొక్కులో పోసినాక అది కౌంట్ చేయండి. సరే సార్, వద్దన్నా చేయడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా ఏంటంటే ఈ చేపల పెంపకానికి కూడా ఒక మత్స్యకారం కింద తీసుకొని వాళ్ళ మత్స్యకారులు గుర్తించేసి వాళ్ళ అభ్యున్నతి గురించి, వారి యొక్క జీవన ప్రమాణ పెరుగుదల గురించి 100% సబ్సిడీతో మరి ఈరోజు చేపపిల్ల పంపిణీ కావచ్చు, రొయ్యపిల్ల పంపిణీ కావచ్చు, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుదల గురించి ఈ జలాశయాలతో పాటుగా అన్ని కోణాల్లో చెరువులలో మరి బాగు చేసి చెరువుల్లో నీళ్లు నింపి అందులో చేపలను పెంచుతూ, అలాగే జలాశయాలను కూడా కొత్తగా నిర్మాణం కూడా చేస్తున్నాం. అందులో కూడా నీళ్లు నింపి తదనుగుణంగా చేపలు పెంచి తదనుగుణంగా వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచే దశలో ప్రభుత్వం కృత నిశ్చయంతోనే ఉంది. ఈ ప్రకారంగా అందరి వృత్తులను కూడా ప్రోత్సహించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ వచ్చింది.